నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నెల 21న వేమిరెడ్డి దంపతులు టీడీపీలోకి చేరే అవకాశం ఉంది. వేమిరెడ్డితో పాటు భారీగా వైసీపీ శ్రేణిలో టీడీపీలో చేరనున్నారు. ఎమ్మెల్యే అనిల్ ముఖ్య అనుచరులతో సహా వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్నారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేరికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వేమిరెడ్డి నివాసంలో ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. వేమిరెడ్డి అనుచరులు జగన్ ఫ్లెక్సీలని సైతం తొలగించారు. వైసీపీలో తన మాట చెల్లకపోవడంతో వేమిరెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నెల 21న వేమిరెడ్డి దంపతులు టీడీపీలోకి చేరే అవకాశం ఉంది. వేమిరెడ్డితో పాటు భారీగా వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరనున్నారు. ఎమ్మెల్యే అనిల్ ముఖ్య అనుచరులతో సహా వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్నారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేరికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వేమిరెడ్డి నివాసంలో ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. వేమిరెడ్డి అనుచరులు జగన్ ఫ్లెక్సీలని సైతం తొలగించారు. వైసీపీలో తన మాట చెల్లకపోవడంతో వేమిరెడ్డి ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ ఫోనిన్ ద్వారా అందిస్తారు. నరేష్. చందు, మొత్తానికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి పార్టీలో ఒక అలజడి అయితే కొనసాగుతుంది. భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి కూడా ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తున్నట్లుగా ఇప్పటికే అధిష్టానం నిర్ణయించినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా తారుమారైంది. ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి టీడీపీలోకి చేరుతున్నట్లుగా ఇప్పటికే విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ వేమిరెడ్డి దంపతులు ఇద్దరు, అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పటికే ఆమె టీటీడీ బోర్డు మెంబర్స్ గా ఉన్నారు. సో వాళ్ళిద్దరితో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలంతా కూడా 21వ తేదీ చంద్రబాబు నాయుడు సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి టీడీపీలోకి వెళ్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు గాని ఎల్లుండి గాని వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి అటు టీడీపీలో కండవ కప్పుకొని ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా, అంటే ఒకవైపు ఇప్పటికే డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, రూప్ కుమార్ యాదవ్ లోకల్లో ఉన్నటువంటి నెల్లూరు సిటీలో ఉన్నటువంటి 54 డివిజన్ లో ఇప్పటికే అనేక మంది కార్పొరేటర్లతో కూడా ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పరచుకున్నారు. దాదాపు కూడా 15 మంది కార్పొరేటర్లతో పాటు ఇటు అనిల్ కుమార్ కి అత్యంత దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ అంటే పడకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా క్యాష్ చేసుకున్నారు. సో వాళ్ళందరితో కూడా రూప్ కుమార్ యాదవ్ మంతనాలు జరిపించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు రూప్ కుమార్ యాదవ్ తో పాటు మరికొంతమంది జెడ్పీటీసీ అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఒక్కసారిగా కూడా టీడీపీలోకి వెళ్లడంతో నెల్లూరు జిల్లాలో భారీ వైసీపీకి షాక్ తగలనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించారు. ఆయన నివాసం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో ఆయన కార్యాచరణ సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడడంతో ఒక్కసారిగా టీడీపీలో అయితే ఆనందోత్సవం అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి రావడంతో ఒక్కసారిగా కూడా టీడీపీ కేడర్ అంతా కూడా ఏదైతే ప్రధానంగా ఒక ఊపు అయితే అందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి సత్సంబంధాలు వేమిరెడ్డికి బాగా ఉన్నాయి. సో ఆయనతో పాటు నడిచేటువంటి వ్యక్తులంతా కూడా ఆయనతో పాటు కండవ కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. చందు, రైట్ నరేష్, థ్యాంక్ యూ.